భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం కోలాహలం సాగుతుంది. నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నాయి. గణనాథుల రాకతో ట్యాగ్బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మోరి అంటూ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు మారిమోగిపోతున్నాయి. గతంలో పెద్ద పెద్ద విగ్రహాలతో భారీ ఊరేగింపుతో వచ్చేవారు, కానీ ఈసారి కోవిడ్ నేపథ్యంలో చిన్న చిన్న విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్లో 5, ట్యాంక్ బండ్పై 10, రోటరీ పార్క్ వద్ద 2, ఇతర ప్రాంతాల్లో మరో 4 క్రేన్లను పోలీసులు సిద్ధం చేశారు. ప్రసిద్ధ బాలపూర్ గణేష్ నిమజ్జనానికి బయలుదేరారు. కోవిడ్ నేపథ్యంలో తగు నిర్వాహకులు తగు ఏర్పాట్లను చేశారు. బాలాపూర్లో ప్రారంభమైన శోభాయాత్ర దాదాపు 18 కిలోమీటర్ల సాగునది. మరికాసేపట్లో ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:30 సమయంలో నిమజ్జనం పూర్తి చేయనున్నారు.